ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కుడియన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాము. క్రీస్తు సువార్త అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ దేవుని యొక్క కృపలో మీ అందరూ కూడా దేవుని దీవెనలు పొందులాగున, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించలాగున అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రియ సోదరి సోదరుడ సంవత్సర ఆఖరిలో మనమున్నాం. మనమందరము కూడా నూతన వాగ్దానాల చేత నింపబడిలాగున క్రైస్తవుడు చేయవలసిన తీర్మానాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు మనం ఆ తీర్మానాలు చేయాలి. నేనైతే అని చెప్పి దావీదు పలికిన రీతిగా, నేనైతే అన్న మాట ప్రకారముగా కొన్ని తీర్మానాలను మనం చేసుకొని నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టినట్లయితే అది మనకు ఆశీర్వాదకరం. కనుక మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యమును ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన రాజా, నీకు వందనాలు. నీ సన్నిధిలో వాక్యపు వెలుగు యొక్క మేము నిలబడి ఉండగా తండ్రి నీవే మాట్లాడండి, దర్శించండి. ఎందరైతే ఈ వాక్యంను వింటున్నారో వినబోతున్నారో తండ్రి వారందరితో మీరు మాట్లాడండి. ఇదిగో నాయన వారు ఎలాంటి బాధ ఇబ్బంది చేత తండ్రి ప్రభా ఎలాంటి సమస్యల ద్వారా వారి వాక్యమును వింటున్నారో ఇదిగో తండ్రి వారి జీవితంలో అద్భుత రీతిగా ఈ వాక్యము వారికి మేలుకరంగా మార్చబడలాగా నీ కృపను దయచేయమని యేసు ఉన్నత నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సోదరి సోదరుడ, నేనైతే అనే ఒక తీర్మానము మనము ఈ సంవత్సరపు ఆఖరిలో మనం ఒక తీర్మానం చేయాలి. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా నేనైతే అనే ఒక తీర్మానం చేయాలి. క్రైస్తవుడు చేయవలసిన తీర్మానం, నేనైతే దేవుని కొరకు జీవిస్తాను అనే ఒక తీర్మానం మనం చేయాలి. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము అని చెప్పి గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినది. ఈరోజు నేనైతే ప్రభు కొరకు జీవిస్తాను అనే ఒక తీర్మానం మనం చేయాలి. ఈ యొక్క సంవత్సరంలో ప్రారంభించినది మొదలుకొని, అంటే మన రక్షణ జీవితాన్ని ప్రారంభించినది మొదలుకొని అంతము వరకు కూడా నేనైతే ప్రభు కొరకు జీవిస్తాను, ఏ ఇబ్బందులు శోధనలు శ్రమలు ఆటంకాలు కలిగినా నేనైతే ప్రభు మార్గంలో నడిచి వెళ్తాను, ప్రభు మార్గంలో నేను జీవిస్తానని ఒక తీర్మానం మనం కలిగి ఉండాలి. పౌలు తీర్మానం తీసుకున్నాడు. దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు పౌలను దర్శించిన సమయంలో పౌలు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం? నేనైతే ప్రభు కొరకు జీవిస్తాను, ఇక నువ్వు జీవించేవాడని నేను కాదు, ఇక నేను జీవించను, నేను ప్రభు కొరకు జీవిస్తా, నా కొరకు కాదు, ప్రభుని యేసు కొరకే నేను జీవిస్తానని ఒక తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు చాలా మటుకి మన జీవితాల్లో మన పనుబాటుల్లో పడిపోయి ప్రభు కొరకు జీవించటం తగ్గించేస్తున్నారేమో. ఒకసారి ఆలోచించాయి, ఈరోజు నీ పనుల్లో బిజీగా ఉంటూ ప్రభువుని దూరం పెట్టావేమో. ఒకసారి యోచించు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడ, దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రియ సహోదరుడ, నువ్వు నేనైతే అనే ఒక తీర్మానం చేయాలి. ప్రియ క్రైస్తవుడ, నేనైతే అనే ఒక తీర్మానం మనం చేస్తే అది మనకు దీవెనకరంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేనైతే అనే తీర్మానమును చేసి మనము ప్రభువులో ముందుకు కొనసాగించబడాలి. ఎందుకనగా పౌలు కొనసాగించబడ్డాడు, ఈరోజు మనము కూడా అలాగా కొనసాగించబడాలి. భక్తుడైన దావీదు, నేనైతే ప్రభువు మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటానని ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. దేవునితో అంటున్నాడు, నేనైతే ప్రభు మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటాను. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ప్రభు మందిరంలో పచ్చగా నీవు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు ఎలాగైతే ఉన్నాడో నీవు కూడా అలాగా ఉండి నీవు దీవెన పొందాలి. నేనైతే అనే మాటను మీరు ఒకసారి ఆలోచించినట్లయితే, ఐ మై సెల్ఫ్, నేను ఎలా ఉన్నాను, నేనైతే అనే మాటలో మనం చూసినట్లయితే ఇతరులతో పోల్చుకోవద్దు. చాలామంది విశ్వాసులకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే
ఇతరులతో పోల్చుకుంటారు. అది ఆత్మీయ స్థితి ఏంటి, అది ఏ విషయమైనా కానీ ఇతరులతో కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఆ కంపారిజన్ అనేది మనలో ఉండకూడదు. ఈరోజు ప్రతి సహోదరి సోదరుడు దేవుడు అంటున్నాడు, నేనైతే ఐ మై సెల్ఫ్ నువ్వు ఎలా ఉన్నావు, నీకు నువ్వుగా నువ్వు ఎలా ఉన్నావు ప్రభు నందు. ఈరోజు ఒక తీర్మానం మనం చేయాలి. ఈ సంవత్సర ఆఖరిలో నూతన వాగ్దానాలు మనం పొందుకోబోతున్నాం. ఈ సంవత్సర ఆఖరిలో కొన్ని తీర్మానాలను మనం చేసుకుంటున్నాం. ఆ తీర్మానాల్లో ఇది కూడా ఒక తీర్మానంగా మార్చబడాలని జీవితంలో నువ్వు ప్రభు కొరకు జీవిస్తాను అని ఒక తీర్మానం. ఎస్, నీ జీవితంలో ప్రభు కొరకు జీవించాలి. నీ పనిబాటల్లో బిజీగా ఉండక ఈరోజు ప్రి సోదరి సోదరుడ, నీవు ప్రభు కొరకై నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ జ్ఞానాన్ని, నీ తలాంతులను ప్రభు కొరకు వాడాలి. ఈరోజు చాలామంది యవనస్తులు నేటి దినములో ఎందుకు మందిరానికి రావట్లేదని అంటే, అన్న వర్క్ ఉండి రాలేకపోతున్నా, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది, నాకు స్పెషల్ క్లాసెస్ ఉన్నాయని, లేకపోతే ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నానని ఏదో ఒక చాకులు చెప్పి వారి దేవుని మందిరానికి దూరం అవుతున్నారు. ప్రి యవనస్తుడా, ప్రి చెల్లి, ప్రి తమ్ముడు, దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు చెప్పే సాకులు ఆ శావకుని దగ్గర నుండి నువ్వు తప్పించబడతావేమో, కానీ నీవే ఆత్మీయ స్థితిలో దూరం అయిపోతున్నావు. ఒకసారి యోచించు. ఈరోజు ఆ రీతిగా నువ్వు ఆ స్థితిలో ఉండకూడదనే ప్రభువు అయిన దేవుడు పౌలును మార్చి, నేనైతే ప్రభు కొరకు జీవిస్తానని అంటున్నాడు. ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాందు జీవించున్నాడు. నేను బ్రతికినానంటే అది కేవలం దేవుని కృపే అనే పౌలు అంటున్నాడు. ఈరోజు ప్రి సోదరి సోదరుడ, మనము కలిగినదంతా ప్రభుని యేసు ద్వారానే కదా. యేసు ద్వారా సర్వమును కలిగి, యేసు సర్వమును మనకు అనుగ్రహించిన తర్వాత ఆయననే మనం పక్కన పెడితే ఎలాగా. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడినని లేఖనంలో రాయబడిన రీతిగా ప్రభువుని వెతికే పనిలో మనం ముందున్నాం. ఈరోజు ఎలాగైతే ఈ న్యూ ఇయర్ టైంలో, సంవత్సర ఆఖరిలో ఎలాగైతే ఆ యొక్క న్యూ ఇయర్ కోసం మనం ఎదురు చూస్తామో, ప్రభు కొరకు కూడా ఎదురు చూడాలండి. అలాగే ఎదురు చూసినట్లయితే మనము నూతన బలమును పొందుకొని పక్షిరాజు యవనము వలె పైకి ఎగురుదమని చెప్పి బైబిల్లో రాయబడిన రీతిగా మనము కూడా ఆ రీతిగా మనం మార్చబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేనైతే అనే తీర్మానాల్లో, క్రైస్తవుడు చేయవలసిన తీర్మానాల్లో రెండవ తీర్మానం మనం ఏం చేయాలి అని బైబిల్లో రాయబడినదో మనం పరిశీలించి తెలుసుకున్నట్లయితే, కీర్తనలు రాసిన గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనము, కీర్తనలు రాసిన గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనము, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకార్యములు చేసియున్నాడు, నేను ఆయనను కీర్తించదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని వాక్యంలో నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఎంచున్నాను. ఎస్, ఈరోజు నువ్వు దేవుని కృపయందు నమ్మిక ఎంచాలి. ఆయన కృపయందు నువ్వు నమ్మిక ఎంచకపోతే కార్యాలు మన జీవితంలో జరగవు. వాగ్దానాలు మనము తీసుకుంటాం, ఆ నైట్న ఎర్లీ మార్నింగ్లో కొన్ని సర్వీసెస్లో ఎర్లీ మార్నింగ్లో మనం వాగ్దానాలు తీసుకుంటాం కదా. కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటాం, ఆయన నెరవేరాలంటే ఆయన ఎందుకు నమ్మకించాలి. ఈరోజు నమ్మకం అనేది నీలో లేకపోతే వాగ్దానము నెరవేర్చబడదు. ఈరోజు నమ్మినట్లయితేనే వాగ్దానం నెరవేర్పు అనేది జరుగుతుంది. అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాము నమ్మాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి బైబిల్ రాయబడిన రీతిగా ఈరోజు అబ్రహాము నమ్మినట్టుగా నీవు నువ్వు ప్రభునందు విశ్వసించాలి, నమ్మాలి. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా, ప్రభువును విశ్వసిస్తున్నావా? నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితంలో ప్రతి వాగ్దానం నెరవేరుతుంది. ఈరోజు ఆ వాగ్దానాలు నెరవేరాలంటే నువ్వు దేవుని నమ్మాలి. ఇంకా నా జీవితంలో నేను ఎక్కడున్నాను అక్కడే ఉన్నాను అయ్యగారు, ఈరోజు నా పరిస్థితి మారట్లేదు, నా జీవితం మారట్లేదు, బ్రతుకు మారట్లేదు, నేను ఇంకా అదే స్థితిలో ఉన్నా, అదే కేటగిరీలో ఉండిపోయాను, అదే పొజిషన్లో ఉండిపోయాను, ఏ మాత్రం కూడా నాలో అభివృద్ధి లేదు అని బాధపడితే దేవుడు అంటున్నాడు, ఆయన యందు మనము నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేసే దేవుడు. మొదటి దశలోనికి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది కదా, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడంట. ఎస్, అవర్ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుని అందు మనం విశ్వసించాలి.
ఈరోజు దేవుని నమ్మదగిన దేవుడని విశ్వసించాడు గనుకనే ఏలియాకు దేవుడు ఆహారాన్ని పంపించాడు. చూడండి, ఏలియా బాధపడలేదు, ఏలియా చింతించలేదు, ఏలియా ఏమాత్రము కూడా అయ్యో నాకు ఇది లేదే ఎందుకు నా జీవితము అని చెప్పి అనుకోలేదు. కానీ ఏలియా దేవుని వైపు చూశాడు. దేవుడు ఎలా అంట, ఖగోళము ద్వారా ఆహారాన్ని పంపించి రొట్టెనిచ్చి పోషించిన దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు ఏది కొదవుగుంది, నువ్వు బాధపడుతున్నావా, ఇటు అటు లోకం వైపు చూడకు, ఏ స్నేహితుల సహాయం కొరకు చూడకు, ఏ అక్క అన్న తమ్ముడు చేస్తాడని చూడకు, నువ్వు ప్రభు వైపు నీ కన్నులెత్తి చూడాలి. దావీదు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులెత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగునానంటే దేవుని వాక్యం సెలవించబడింది, ప్రభు యుద్ధ నుండి సహాయము కలుగును. దేవుడు మాత్రమే సహాయము చేయగలిగిన దేవుడని దావీదు తన అనుభవంలో నుండి ఇక్కడ చూసినదైతే తన జీవితంలో నేర్చుకున్న దాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు కదా, మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంటున్నాడు. నువ్వు మనుషులు నమ్ముకున్నావా, కొన్ని కొన్ని సార్లు నీకు విజయం కలుగుతుంది, కొన్ని కొన్ని సార్లు నీకు ఓటము కూడా కలుగుతుంది. నువ్వు అదే దేవుని నమ్ముకున్నావా, ఎల్లప్పుడూ నీకు విజయం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని నమ్మిన అబ్రహాము విజయవంతుడిగా నిలబడ్డాడండి. వాగ్దానం చేయబడింది ఎప్పుడు తెలుసా, 75 సంవత్సరాలు వయసు కలిగినప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తే 25 సంవత్సరాలు అబ్రహాము దేవునిలో ఎదురు చూశాడు. వాగ్దానాన్ని చేత పట్టుకొని ఏమాత్రము విసుకక, సనగక, సందేహించక విశ్వాసంలో ముందడుగు వేసి, నేనైతే నా మట్టుకు నేనైతే దేవునిలో సజీవుడైన దేవుని ఆరాధించే విషయంలో ప్రార్థించే విషయంలో బలమును పొందుకొని ఉండాలని అబ్రహాము విశ్వసించినట్టుగా నీవును విశ్వసించినట్లయితే, ఈరోజు అబ్రహామును దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చినట్టుగా నీ జీవితంలో కూడా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు అబ్రహాముకి జరిగిన సంగతి నీకెందుకు జరగకూడదు, నీలో ఎందుకు జరగట్లేదు అంటే చాలామంది ఆశపడతారు. అబ్రహాం వలే నేను దీవెన పొందాలని ప్రార్థన చేయండి గారు అని అంటారు. అబ్రహాం వలే దీవెన పొందాలని ప్రార్థన చేస్తా మంచిదే, కానీ అబ్రహాం లాగా నీ విశ్వాసం ఉండాలి కదా, అబ్రహాం లాగా నువ్వు జీవించాలి కదా, అబ్రహాముకు నమ్మక కలిగినట్టుగా నువ్వు నమ్మకం కలిగి ఉండాలి కదా. పిలిచిన వెంటనే స్వరానికి లోబడి, ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు, ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నలు వేయకుండా, సందేహించకుండా పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి బయలుదేరొచ్చాడే. ఈరోజు అలాంటి నమ్మకం నీలో ఉందా? అలాంటి నమ్మకం ఉంటేనే నీవు విజయవంతుడిగా నిలబడతావు. ఈరోజు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఇంకా ఇదిగో కొద్ది దినాలే ఉన్నాయి కానీ నా వాగ్దానం నెరవేర్చబడలేదని బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీ వాగ్దానం నెరవేర్చాలంటే ఇదిగో ఈ కొద్ది దినాల్లో నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనైతే అనే ఒక తీర్మానం ఈరోజు క్రైస్తవుడు చేయవలసిన తీర్మానం. ఆ తీర్మానంలో మొట్టమొదటిగా నేనైతే ప్రభు కొరకు జీవిస్తాననే తీర్మానం, రెండవదిగా నేనైతే దేవుని కృపయందు నమ్మకించాననే తీర్మానం మనం చేయాలి, మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడ, మొదటి దినవృత్తాంతములో 29వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములో 29వ అధ్యాయం 17వ వచనం బైబిల్ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయము పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. దేవునికి మహిమ. ఈరోజు దేవుడు అంటున్నాడు ఇక్కడ లేఖనంలో రాయబడిన రీతిగా, నేనైతే యథార్థ హృదయము గలవాడనై. నీ తీర్మానం ఈరోజు క్రైస్తవుడు చేయవలసిన తీర్మానం, నేనైతే యథార్థ హృదయము కలిగి జీవిస్తానయ్యా. ఎస్, ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యం. యథార్థ హృదయం కలిగి జీవిస్తేనే దేవుని యుద్ధ నుండి మనం దీవెన పొందుకుంటాం. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు దయచేస్తానన్న దేవుడు, యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు, యథార్థంగా ప్రవర్తించే వారిని దేవుడు దీవిస్తాడు.
మనము చూసినట్లయితే భయంకరమైన విస్తారమైన పాపం ఉంటున్న కాలములో, పాపములో ప్రజలు బ్రతుకుతున్న సమయములో దేవుని కొరకై నోవాహు యథార్థవంతుడిగా కనిపించాడంట. దేవునికి మహిమ. ఈరోజు నోవాహు ఏ రీతిగా అయితే యథార్థవంతుడిగా కనిపించాడో, నీతిపరుడును యథార్థవంతునిగా కనిపించాడో, నీవు కూడా దేవుని కొరకు యథార్థవంతునిగా కనపడాలి, యథార్థవంతునిగా మార్చబడాలి. చూడండి, ఆ కాలంలో వారి బంధుమిత్రులు అందరి ఎదుటగా, జన సమూహం అందటి ఎదుటలో దేవుడు వెతికితే ఒక్కళ్ళు కూడా కనిపించని సమయంలో, చూడండి, చాలామంది విస్తారమైన పాపం చేస్తున్న కాలంలో నోవాహు యథార్థవంతుడిగా కనిపించాడు. ఈరోజు క్రీస్తు కొరకే నువ్వు యథార్థవంతుడిగా మార్చబడాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ సహోదరి సోదరుడా, ఈరోజు యథార్థ హృదయం కలిగి నువ్వు ఉండాలి. మనసులో ఒకటి బయట ఒకటి, అలాంటి అలవాట్లు ఆలోచనలు నువ్వు కలిగి ఉండద్దు. అది నీకు లాభకరము కాదు, అది నీకు క్షేమము కాదు, అది నీకు మంచిది కాదు. కనుక ప్రియ సోదరి సోదరుడా, యథార్థముగా నీవు ఉండాలి. పైకొకటి లోపటొకటి పెట్టుకొని నువ్వు నటన జీవితం కలిగి జీవించొద్దు. యథార్థ జీవితం కలిగి జీవించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రియ సోదరి సోదరుడా, దేవుని కొరకై యథార్థ హృదయము కలిగి నీవు జీవించాలి. దేవుడు ప్రియ సోదరి సోదరుడా, అలాంటి యథార్థత నీలో ఉన్నదా? ఈరోజు ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నాలుగవ మాటను మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో నాలుగవ మాట, మొదటి రాజులు రాసిన గ్రంథము 18:24. మొదటి రాజులు రాసిన గ్రంథము 18:24. బైబిల్ గ్రంథంలో మొదటి రాజులు రాసిన గ్రంథము 18:24. తర్వాత మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఇక్కడ ఏలియా భక్తుడు, ఇక్కడ జరుగుతున్న సందర్భం మనందరికీ తెలుసు. చాలాసార్లు మనం ఈ వాక్య లేఖనము ధ్యానించి ఉండవచ్చు, విని ఉండవచ్చు ప్రసంగాల్లో. అయితే ఈరోజు ఒక సంఘటన మనం అక్కడ గమనించాలి. అక్కడ బయలు దేవతలను పూజించే గుంపు ఒకటి ఉంది. సజీవుడు సర్వోన్నతుడు శరీరమును దాల్చి ఈ భూలోకానికి దిగి వచ్చిన శరీరధారి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆరాధించే గుంపు, అనగా ఏలియా గుంపు అక్కడ ఉన్నది. ఈరోజు చూసినట్లయితే ఈ రెండు గుంపుల మధ్య జరుగుతున్న సంభాషణ ఇది. ఇక్కడ వారితో అంటున్నారు, మీరు మీ దేవతలను మీరు పూజించండి, నేనైతే నా దేవుణ్ణి ప్రార్థన చేస్తాను. దేవునికే ఘనత కలుగునుగాక. ఈరోజు చెప్పండి ప్రియ సోదరి సోదరుడా, మీరు కూడా మీ జీవితంలో చెప్పగలగాలి, నేనైతే నా ప్రభువుకు ప్రార్థన చేస్తాను. ఏ సమయంలో ప్రార్థన చేయాలని నువ్వు ఈ మాట చెప్పాలి. కష్టములో నష్టములో ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి ఏమని తెలుసా, నేనైతే ప్రభు నన్ను ప్రార్థన చేస్తాను. ఇక్కడ చూడండి, ఛాలెంజింగ్, సవాలు విసిరే పరిస్థితి అక్కడ. ఏలియాది సవాలు విసురుతున్నాడు. అక్కడ ఏమని తెలుసా, మీరు మీ దేవునికి ప్రార్థన చేయండి, నేనైతే నా దేవునికి ప్రార్థన చేస్తా. ఎంత ధైర్యముగా, ఎంతోమంది ప్రజలు ఎదుటగా, అమ్మో వీరు ఇంతమంది ఉన్నారని భయపడలేదు, జడీలేదు, కానీ దేవుడు ఆయనకి తోడున్నాడని నమ్మిన ఆ యొక్క ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా అండి, నేనైతే అని అంటున్నాడు. ఈరోజు నీవు కూడా చెప్పాలి, నేనైతే ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాను, నేనైతే ప్రార్థన చేస్తున్నాను అని ప్రార్థించాలి, ప్రార్థన చేస్తాను అని నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. చాలా మటుకి తీర్మానాలు తీసుకుంటాం కానీ మర్చిపోతుంటాం. కానీ ఆ తీర్మానాన్ని ఇక నుండి మర్చిపోకూడదండి, ఇక నుండి వదిలేయకూడదండి, ఇక నుండి ఆగిపోకూడదండి. ఇప్పటి నుండి నువ్వేం చేయాలంటే, నీవు నేనైతే అనే తీర్మానం చేసినట్లయితే ఆ తీర్మానం నెరవేర్చే వరకు, ఆ తీర్మానం నెరవేరే వరకు నీవేం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే అది నీకు ఆశీర్వాదకరం. ఈరోజు నువ్వు ప్రార్థించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో నువ్వు చెప్పాలి, నేనైతే దేవుని కొరకై ప్రార్థిస్తాను. ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా అండి, వారందరూ కూడా అక్కడ ఒక బలిపీఠం ఏర్పరిచారు. ఆ బలిపీఠం ఏర్పరిచి వారు ప్రార్థన చేస్తున్నారు. బలిపీఠాన్ని ఏర్పరిచిన ఆ క్రమంలో వారైతే
ఆ యొక్క కింద భాగంలో ఏం చేశారంటే మంట కలుగుట కొరకై నిప్పులు అన్నీ వేశారు. ఆ మంటను కలిగించటం కొరకు బలి దహన బలి అక్కడ అర్పించి మా దేవుడు గొప్పవాడని చెప్పి నిరూపించడానికి ఎన్నెన్నో వాళ్ళు మ్యాజిక్లు చేస్తూ ఉన్నారు, జిమ్మిక్లు చేస్తూ ఉన్నారు అక్కడ, కానీ విఫలమైపోయారండి. చూడండి, సజీవుడైన దేవుడు ఎలాంటి కార్యములు చేస్తాడంటే ఆశ్చర్య కార్యములు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది ఆయన కార్యములంట ఆశ్చర్యములంట. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాని సంగతులు దేవుడు దయచేస్తాడంట మన జీవితంలో. ఈరోజు దేవుడు అంటున్నాడు అక్కడ ఏలియా జీవితంలో చేసిన కార్యం ఏంటో తెలుసా? ఏలియా అయితే ఆ కింద భాగమున నీటిని పోపించాడంట. నీటిని పోపించినప్పుడు నీటిని పోపించి పైన ఆ యొక్క రాళ్ళను పేర్చి, ఆ రాళ్ళపైన కట్టెలు పేర్చి దానిపైన ఆ యొక్క బలిని అర్పించటానికి బలి పశువుని సిద్ధపరిచాడు. ఈరోజు ప్రి సోదరి సోదరుడు, ఆ దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి ఆ యొక్క కందకమున ఉన్న నీటిని తాకి అక్కడ అగ్ని రగిలినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నీటి మీద ఎక్కడైనా అగ్ని ఉంటుందా? నీళ్లు పోస్తే అగ్ని ఆరిపోవాలి, కానీ నా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయనది ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడని ఇక్కడ రుజువుపరిచాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నా దేవుడు చేసిన క్రియ, ఇక్కడ దేవుడు ఆ రీతిగా ఆ యొక్క నీళ్లను పోపించాడంట. ఆ నీళ్ళని ఆ యొక్క బలిపీఠం మీద పోపించినప్పుడు అదంతా తడిగా ఉంటుంది, అంటుకోవటానికి ఇబ్బంది కలుగుతుంది. మనం ఎన్నెన్నో సార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదండి. వాస్తవానికి చూసినట్టయితే ఈ చలికాలంలో ఎక్కువగా మనం ఏంటంటే క్యాంప్ ఫైర్ చేద్దామని ప్రయత్నిస్తుంటాం. కట్టెలు పచ్చిగా ఉన్నాయంటే అవి అంటుకోవటానికి టైం పడుతూ ఉంటాయి, కానీ ఇక్కడ పచ్చిగా ఉన్న కట్టలే ఏలియా ప్రార్థన చేస్తే అంటుకున్నాయంటండి. దేవునికి మహిమ. చూడండి, అగ్గిపెట్ట లేదు ఇక్కడ, దేవునికి మహిమ. ఏ యొక్క ఫైర్ లేదు ఇక్కడ. దేవుడు అంటున్నాడు ఆకాశము నుండి ఆయన అగ్ని దిగి వచ్చిందంటే ఇక్కడ దాన్ని దహన బలిని కాల్చుట కొరకే ఏలియా ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చిన రీతిగా ఈరోజు నీవు నేను ప్రార్థించినప్పుడు దేవుని అగ్ని మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, సంఘాల్లో దిగి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు అందుకే తీర్మానం చేయాలి, నేనైతే అనే తీర్మానంలో నీ తీర్మానం ఏమై ఉండాలి? ఒకటి, నీ తీర్మానం ప్రభు కొరకు జీవిస్తానని చెప్పి తీర్మానం చేయాలి. రెండవదిగా మనం చూసుకున్నాం, మీకు గుర్తుందో లేదో, ఆ రెండవ మాటను మనం చెప్పాలి. ఏంటంట? దేవుని కొరకై మనం జీవించే వారిగా ఉంటామని చెప్పి ఒకటో మాట మనం చూసుకుంటున్నాం. రెండవదిగా ప్రభు కృపయందు నమ్మిక ఇచ్చున్నామని చెప్పి మనం చెప్పాలి. రెండవ మాట ఏంటండి? ప్రభు కృపయందు నమ్మిక ఇచ్చున్నాం. మూడవది, యథార్థ హృదయం కలిగినాం. నాలుగవదిగా, నేనైతే ప్రభునందు ప్రార్థన చేసేవాడిగా ఉంటాను. ఈరోజు ఆ స్థితిలో మనమందరము ఉండి దేవుని దీవెనలు పొందాలని నేను కోరుకుంటున్నా. కనుక ఈ సంవత్సరంలో దేవుని నీయడల చేసిన ప్రతి మేళ్ళను తలంచి దేవుని స్తుతించాలండి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఈరోజు ఆ రీతిగా మహిమపరుస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని మహిమ పరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కనుక ఈ సమయంలో నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవునిలో ఒక తీర్మానంను తీసుకొని నువ్వు ఈరోజు దేవుని దీవెన పొందాలని నేను కోరుకుంటున్నా. కనుక ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న నీవు ఏ ప్రదేశం నుండి ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్నా, ఈరోజు ఒక తీర్మానం చేయి. నీ హృదయమందు విశ్వసించి దేవుణ్ణి అడుగు, దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగు, ప్రభువా నేనైతే అని చెప్పి ఒక తీర్మానం చేసుకో. నేను నీ కొరకు జీవించాలయ్యా, ఇదిగో నీ కృపయందు నమ్మకించాలయ్యా, యథార్థ హృదయం కలిగి ఉండాలయ్యా, నీ కొరకు ప్రార్థించాలయ్యా, ఇది నా తీర్మానం. ఈ సంవత్సరంలో ఈ తీర్మానం నెరవేర్చు ప్రభువా అని నువ్వు అడిగితే దేవుని నీ తీర్మానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. గనక మీరు సిద్ధపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రేరేపించబడి ఉండండి దేవుని కొరకై. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇంచియున్నాను, ఆ నమ్మిక ఇంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇంచియున్నాను, ఆ నమ్మికయుంచియున్నాను. కృప
కృపాని కృప 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 క్రీస్తు కృప. నిజమే కదా ప్రియ సహోదరి సోదరుడా, ఈ పాటలో అర్థవంతమైన మాటలు ఉన్నాయి. ఆయన కృప లేందే మనం బ్రతికి ఉండగలమా చెప్పు. ఈరోజు ఆయన కృప లేందే నువ్వు జీవించగలవా? ఆయన కృప లేనిదే నువ్వు శ్వాసను పీల్చగలవా? ఆయన కృప లేనిదే రాత్రికాల సమయంలో పరండి ఉదయకాల సమయంలో లెగ్గగలవా? ఈరోజు ఆయన కృప లేనిదే మనము ఏమీ కూడా చేయలేము గనుక అయ్యా నీ కృపే మమ్మల్ని రక్షించింది, నీ కృపే మమ్మల్ని నడిపిస్తుంది, మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వల్లే అని ఈరోజు ఆ యొక్క తీర్మానం తీసుకొని ఆయన కృప యందు నమ్మకించండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృప కనికరం కలిగిన రాజ్యానికి స్తోత్రం. నీ యొక్క తండ్రి సంకల్పము నీ చిత్తము మా ఎడల గొప్పది. అందుకే తండ్రి ప్రభువా ఈరోజు తీర్మానం తీసుకునేటకు ఒక అవకాశాన్ని మాకు దయచేస్తావు. ఈ తీర్మానాలన్నీ కూడా ఫలభరితంగా ప్రతి ఒక్కరి జీవితంలో మార్చబడి నీలో వారు తండ్రి ప్రభువా వారు ఫలభరితంగా వాళ్ళు జీవించలాగని కృపను దయచేయమని యేసు ఉన్నత నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఇంకా కొద్ది దినాల్లో నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతుండగా మీరందరూ కూడా సిద్ధపడండి. దేవుడు గొప్ప వాగ్దానాలను మీకు దయచేయన్నాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.